గవర్నర్ కరుణ కోసం ఉద్యోగుల ఆందోళన. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది కూడా. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో 2 రోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. 2 రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుతం గవర్నర్ పాండిచ్చేరిలో ఉన్నట్లు సమాచారం. మరో 2 రోజులు అక్కడే ఉండే అవకాశం ఉన్నాయి. ఇక అసెంబ్లీకి ఇదే చివరి సెషన్స్. శుక్రవారం శనివారంలో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్స్ ముగియేలోగానే గవర్నర్ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ అసెంబ్లీ సమావేశాలు ఇవే చివరివి. ఒకవేళ బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోతే ఆర్టీసీ విలీన ప్రక్రియ నిలిచిపోతుందని, తిరిగి ఎన్నికలు జరిగిన కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, బిల్లు వచ్చింది న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్ ఆర్టీసీ విలీన బిల్లు తన వద్దకు వచ్చిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్భవన్కు అయితే బిల్లు చేరిందన్నారు. ఆర్థికపరమైన బిల్లు కావడంతో న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. న్యాయ సలహా ప్రక్రియ కొంత సమయం పడుతుందని అంటూ త్వరలోనే ఇక్కడ బిల్లుపై తన అభిప్రాయం వెల్లడిస్తామని చెప్పేసి రాజ్భవన్ నుంచి గవర్నర్తో ఒక ప్రకటన కూడా విడుదల చేస్తారన్నమాట. అయితే ఉద్యోగులు మాత్రం గవర్నర్ కరుణ కోసం అయితే వెహికల్తో ఎదురు చూస్తున్నారు. సో ఎందుకంటే ప్రభుత్వంలో వారైతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాబోతున్నారన్నమాట. అందుగురించి సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ విధంగా మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.